నాలుగొందల సంవత్సరాల చరిత్ర కలిగిన గుండ్లపోచంపల్లిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఎండోమెంట్ పరిధిలోకి చేరడం చాలా సంతోషకరమైన విషయమని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఆలయంలోని లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతనంగా ఏర్పాటైన ఆలయ పాలక వర్గ సభ్యుల ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. ఆలయ నూతన చైర్మన్ రవీందర్ గౌడ్, బోర్డు సభ్యుల చేత దేవాదాయ ధర్మాదాయ శాఖ మేడ్చల్ జోన్ ఇన్ఛార్జ్ లక్ష్మారెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి నిరంతరం మున్సిపాలిటీ కౌన్సిలర్లు కృషి చేయాలని, అలాగే తన వంతు కూడా సహకారం ఎల్లప్పుడూ ఆలయానికి ఉంటుందని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఆలయ అభివృద్ధికి కోటి రూపాయల నిధులు విడుదల అయినట్లు మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ మద్దుల లక్ష్మీ శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ ప్రభాకర్, స్థానిక కౌన్సిలర్లు, ఆలయ అర్చకులు, అయ్యప్ప స్వామి, స్వామి దీక్ష పరులు తదితరులు పాల్గొన్నారు. లోబడి నిధులను సక్రమంగా నిర్వర్తించగలని దేవునిపై ప్రమాణం చేసి చెబుతున్నాను. చెప్పుట గాని చేయని దేవునిపై ప్రమాణం చేసి చెబుతున్నాను. ఓకే సార్. చాలా 400 సంవత్సరాల సంది కూడా ఇక్కడ ఉన్న టెంపుల్ గొప్ప టెంపుల్. దానికి ఈరోజు మొట్టమొదటిసారిగా ఎండోర్మెంట్ నుంచి ధర్మకర్తలుగా ఎలక్ట్ అయినరు మా రవీందర్ గౌడ్ కానీ, మా వర్మ కానీ, మా మధుసూదన్ కానీ, వనిలా కానీ, వీళ్ళందరూ కూడా ఐదుగురు చైర్మన్తో సహా ఐదుగురు ఈరోజు ధర్మకర్తలుగా ప్రమాణ స్వీకారం చేసిండ్రు. ఏది ఏమైనా మన తెలంగాణ వచ్చిన మన గుళ్ళన్నీ కూడా యాదాద్రి టెంపుల్ కానీ, వేములవాడ టెంపుల్ కానీ, తెలంగాణ భద్రాచలం టెంపుల్ కానీ, తెలంగాణ ఉన్న టెంపుల్ అన్నీ కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్న ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు. మనం ఇప్పుడు చూస్తున్నాం ప్రతి ఎండోర్మెంట్లో కూడా మా నియోజకవర్గంలో మేడ్చల్లో 17 గుళ్ళుంటే 17 గుళ్ళకు కూడా ఫంక్షన్ హాల్ల కోసం ఒక్కొక్క గుడికి 50 లక్షల చొప్పున 9.5 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేసిన ఘనత మా ఎండోర్మెంట్ మినిస్టర్ది మన సీఎం కేసీఆర్ గారు. ఇప్పుడు ఆ 50 లక్షలతో కూడా ఇక్కడ మనంతా కూడా పెద్ద ఎత్తున ఈ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్లో ఫంక్షన్ హాల్ కడుతున్నాం. దానికి తోడు ఈ టెంపుల్ కింద 12 ఎకరాల 16 గుంటల భూమి కూడా ఇక్కడనే ఉన్నది టెంపుల్కు. ఆ టెంపుల్నే ఇప్పుడే మా అయ్యప్ప స్వాములు అందరం కూడా మా చైర్మన్ గారు, మా కౌన్సిలర్లు, మా కార్పొరేట్ మా కోఆప్షన్ మెంబర్సు, మా మాజీ సర్పంచులు అందరం కూడా కలిసి ఇక్కడ మీటింగ్ పెట్టుకొని పెద్ద ఎత్తున మేడ్చల్ జిల్లాలోనే ఒక పెద్ద అయ్యప్ప స్వామి టెంపుల్ ఇక్కడ మనకు 12 ఎకరాలు ఉంది కాబట్టి అందులో 1 ఎకర్ల పెద్ద టెంపుల్ నిర్మించుకోవాలని కూడా అందరం కూడా తీర్మానం చేసుకున్నాము. అదే మాదిరిగా మా ఎండోర్మెంట్ కమిషనర్ కూడా లక్ష్మా పెద్ద దానికి కూడా దాతలందరూ కూడా ముందుకొచ్చి ఇప్పుడే మా మాజీ సర్పంచ్ ఈశ్వర్ గారు 5 లక్షల రూపాయలు అనౌన్స్ చేసిండు. కోటి రూపాయల పైనే ఇంట్లో కూడా దాతలు కూడా ముందుకొచ్చి డబ్బులు కూడా ఇస్తేందుకు తయారండి. ఇదే మున్సిపాలిటీ తోటి, ఇదే మున్సిపాలిటీలో ఉన్న బిల్డర్స్ కానీ, ఇండస్ట్రీస్ ఓనర్స్ కానీ మొన్న యాదాద్రి కోసం అనౌన్స్ చేస్తే వాళ్ళు 2 కిలోల బంగారం కూడా ఇదే గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీకి వెళ్ళి ఇచ్చారు. ఇక్కడ కూడా పెద్ద ఎత్తున అయ్యప్ప స్వామి టెంపుల్ భారీ ఎత్తున 22 తారీఖు నాడు కూడా మన కేరళకి వెళ్ళి వచ్చి అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళి వచ్చి పంతులు వచ్చి వాళ్ళతో ఇక్కడ భూమి పూజ కూడా చేసుకుందామని పెద్ద ఎత్తున అందరం కూడా ఇక్కడ ఉన్న గుండ్లపోచంపల్లి నివాసులు అందరూ కూడా కార్యకర్తలు అందరం కూడా డిసైడ్ చేసినాం.